మీ పేరు? నా పేరు కనకమ అశోక్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అని. ఎట్లుందన్న తెలంగాణలో? తెలంగాణ వ్యవసాయం మామూలుగా ఉంది. అంతే. అంటే ఏమన్నా రైతు వచ్చిన 10 సంవత్సరాల్లో ఏమన్నా బాగుపడ్డారా, లేకపోతే ఎట్లయింది? రైతు అయితే బాగుపడిన పరిస్థితి లేదు. ఈ ఐకేఎఫ్ సెంటర్లలో 4 కిలో నుంచి 8 కిలో వరకు కటింగ్. ఈ కటింగ్ పేరు చెప్పి కటింగ్ మీద వచ్చిన డబ్బులను రైతు బంధు ఖాతాలో మళ్ళీ వేస్తున్నారు. కటింగ్ దేనికి చేస్తారు అనేది? అరవై కింద కటింగ్ అని తీస్తారు. అది 1 కేజీ తీయచ్చు, రూల్స్ ప్రకారం 1 కేజీ తీయచ్చు. అది తట్టు సంచి వాదన కాబట్టి అట్లా తీస్తలేరు. 2 కిలోలు 3 కిలోలు అట్లా కింటాలకి 8 కిలో దాకా వస్తుంది తరువు. అంటే 8 కిలోలు 8 × 2 = 16. అవును. 160 రూపాయలు 1 కింటాలకు. 30 28 కింటాలు దగ్గర ఎకరాన అట్లా లెక్కేసుకుంటే ఆ ఎకరా రైతు పైసలు ఇవి ఇంకా ఖర్చు చేస్తున్నారు. రైతు బంధులు వేస్తారు తప్ప రైతుకు సేవ చేసింది ఏం లేదు. ఒకటి, అదే ఈ రైతు బంధు కాన్సెప్ట్ అనేది అంటే సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా మీ అంచనా ప్రకారం? అయితే రైతుగా చెప్పండి, ఈ రైతు బంధు అనేది సామాన్యులకు అయితే సక్సెస్ కాలే, భూస్వాములకే సక్సెస్. ఇది సామాన్యులకు మాత్రం దీంతో నష్టమే తప్ప న్యాయం జరిగింది ఏం లేదు. నష్టం అంటే ఎట్లా? ఏమిస్తుండ్రు? 5000 ఇస్తుండ్రు. ఈ గుట్టలు చెలుకలు రాళ్ళ రప్పల భూమి ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉంది. వాళ్ళకే ఈ రైతు బంధు లాభం తప్ప ఈ రైతులు మామూలు రైతులకు మాత్రం ఈ 5000 ఇస్తే ఏం లాభం జరగడం లేదు. వడ్ల రేటు పెంచాలి. ఈ రైతు బంధు బంద్ చేసి వడ్ల రేటు పెంచితే పండించే రైతుకు లాభం జరుగుతుంది. పెట్టుబడి విషయంలో కూడా ఎక్కువ అవుతుందా? పెట్టుబడి ఎకరాన 12-13 వేలు అవుతుంది ఒక ఎకరాన. నువ్వు 5000 ఇవ్వాలి, రైతుకి ఏం లాభం జరుగుతుంది? జరుగుతలేదు. ఈ 6 నెలలకి 5000 అంటే మిగిలేదు ఏముండదు. ఇంకా మేము రైతులను పెట్టుకోవాలి. కలుపులు కూళ్ళు మందు బస్తాలు రేట్లు పెరిగినాయి. పొటాషియూరు 2000 రూపాయలు అయింది, డిఏపి 1350 అయింది, దున్నడానికి 6000 రూపాయలు. నువ్వు ఒక దున్నే కూలి సూచిస్తలేదు రైతు బంధు కింద. కానీ ఒకటి అంటే గతంలో సొసైటీలో ఇవి ఉన్నాయి, లోన్స్ కానీ లేదంటే మన సొసైటీలో సబ్సిడీలు కానీ ఉండేవి కదా, ఇప్పుడు ఉందా లేకపోతే ఎట్లా ఉంది పరిస్థితి? ఎత్తివేశారు బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం సొసైటీల రైతుకు వచ్చే లాభాలను మొత్తం ఎత్తివేశారు. ఏం రైతుకు మాత్రం ఏం సొసైటీలలో వచ్చేది స్కీమ్లు ఏం లేవు. సార్ అంటే తెలంగాణ వచ్చి అంటే 10 సంవత్సరాలు అవుతుంది, దగ్గర దగ్గర 9 సంవత్సరాలు భారించలు వేరు. ఎట్లుంది 9 సంవత్సరాల పరిపాలన? అసలు కేసీఆర్ హిట్ అయిందా ఫెయిల్ అయిందా? కేసీఆర్ హిట్ కాలే, ఫెయిల్ అయ్యిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు చెప్పిండు. ఆ కాళేశ్వరం నుండి నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఎత్తిపోతల పథకాన్ని పెట్టిండు. ఇదివరకు అందులో ఒక సుఖవాలే, దేవుని కరుణించి వర్షం పడి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వర్షం పడుతుంటేనే మహారాష్ట్ర నుంచి నీళ్లు మాకు వర్షం పడ్డ నీళ్ళు వచ్చి కెనాల్ పండి పారుతున్నాయి తప్ప కాళేశ్వరం నీళ్ళు అనేటి తెలంగాణ జిల్లాలో ఎక్కడికి ఒక చుక్కచుతో పడలేదు. కాళేశ్వరం అంటే ఇక్కడికి వాటర్ రాలేదు ప్రజెంట్? రాలే. ఇంకోటి ఈ మైనింగ్ సంబంధించి అంటే ఇప్పుడు ఇసుక లారీలు తిరుగుతున్నాయి మీ రోడ్లో, అంటే ఇది పర్మిషనా లేకపోతే వితౌట్ పర్మిషన్? ఇందులో కాంట్రాక్ట్ బేసిక్ కింద వాళ్ళకు కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇసుక పర్మిషన్ ఇచ్చారు. ఆల్రెడీ కోర్టు ఆదేశించినా కానీ గవర్నమెంట్ దౌర్జన్యంగా ఇసుకను తరలించకుండా ఇక్కడ సామాన్య ఈ వాగొడ్డుకున్నటువంటి రైతులకు నీరు లేకుండా చేస్తున్నారు ఇసుక మాఫియా కాబట్టి. బాగా దోడుతుంటే నీళ్లు అడుగుపాతం వెళ్ళిపోతాయి. ఆ పక్క పంట ఉన్న రైతులకు బోర్ వస్తుంది, ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది మరి? రసమయ బాలకృష్ణది మా మానకొండూరు ఏరియాలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమి లేదు. ఈ రోడ్లు మినిమం 15 కింద శాంక్షన్ అయిన బాబు చేయాలి, 15 కితం శాంక్షన్ అయిన బాబు. ఇప్పుడు తాపకింద పని జరుగుతుంది తప్ప కొత్తగా చేసిన రోడ్లు తెలంగాణ ప్రభుత్వం ఏమీ లేదు. మా గ్రామ పంచాయతీ నిధుల ద్వారా వాళ్ళకు వాళ్ళు సిమెంట్ రోడ్లు వేసారు తప్ప ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీ గారి నిధులు కానీ మన గ్రామ పంచాయతీకి వచ్చిన పైసలు ఒక్కడితో లేదు. అంటే ఈ దళిత బంధు కాన్సెప్ట్ కానీ డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ ఎట్లా ఉంది మరి పరిస్థితి? అమలు అయిందా, హిట్టా ఫెయిలా? మానకొండూరు కాన్స్టేషన్లో డబుల్ బెడ్రూమ్ అనేది ఎక్కడా కట్టలే. ఒక బెజ్జంకి మండలంలో ఇది ఒక ఊరు పల్లెటూరు ఉంది, అది నిర్మాణం మటుకు ఉంది కానీ ఇంతవరకు స్లాబ్ అల్లే. మేము పోయి చూసినాం అక్కడ చిమలకుంట పల్లె ఒక ఊరు ఉంటుంది బెజ్జంకి మండలంలో, అక్కడ కట్టిరు కానీ పిల్లర్సే ఉన్నాయి, నిర్మాణం జరగలే. ఎవరికి ఒక్క ఇల్లు సో పంపిణీ చేయలేదు, ఏడా కట్టలే. అందరికి అన్నాడు, ఒక్కరికి చూద్దా డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చిన చరిత్ర మానకొండూరు కాన్స్టిట్యూషన్ లో లేదు. మరి అంటే ఈడ ఎట్లా ఉంటుంది మరి ఈసారి? ఇక్కడ కాంగ్రెస్ కి నార్మల్ జనం చూద్దా, 2 సార్లు టీఆర్ఎస్ పథకాలు మాకు ఇస్తాడని ఆశపడి వేసినాం. ఈసారి మేము ఇయ్యమని ఏ నార్మల్ జనాన్ని అడిగిన, ఈసారి కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కి ఇస్తామని చెప్పి జనాల అంటే ఎందుకంటే కాంగ్రెస్ కి ఎందుకు దేనికి ఎలా ఓటు? చెప్పిన మాట తప్పకుండా అమలు చేస్తుంది. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత కరెంటు చేసింది, ఒక్కసారి రైతు రుణమాఫీ చేసింది,
ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంటారు. రైతు తీసుకున్న రుణానికి వడ్డీలే సరిపోదు కట్టడానికి. తీసుకున్న పైసల కన్నా వడ్డీలు ఎక్కువైనాయి. వాళ్ళు చేరు చేరని జనానికి విరక్తి వచ్చింది. కొట్లాడి తెచ్చుకున్నా అంటుండే కదా మరి కేసీఆర్ తెలంగాణ నేనే కొట్లాడి తెచ్చుకు. ఆయన కొట్లాడి విద్యార్థులు ఉద్యమాలు చేసి బలిదానాలు చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ ఆయన కొట్లాడలే. ఆయన ఇక్కడ అలుగునూరు బ్రిడ్జి కాడ నిరాహార దీక్ష చేస్తున్నాయని ఖమ్మం హాస్పిటల్లో నిమ్మరసంది ఆయన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. తప్పకుండా గుణపడని చెబుతారు. అంటే ఈసారి మరి రసమయ్య బాలకృష్ణ ఫెయిల్ అంటావా? రసమయ్య బాలకృష్ణ ఫెయిల్ అట్టర్ ఫెయిల్ కాన్స్టిట్యూషన్ వైజ్ గా ఏ ఊరికి పోయినా తరిమి కొడుతురు. తప్ప నువ్వు చేసిన అభివృద్ధి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అన్నారు. ఒక గుంట పట్ట చేసింది లేదు. ప్రతి నిరుపేదకు ఒక ఇల్లు అన్నారు. ఇల్లు ఇచ్చింది లేదు. ఒక గృహలక్ష్మణి పేరు పెట్టింది కొత్త వీళ్ళు మొన్న రీసెంట్. అది ఎలక్షన్ కోడ్ వస్తాయని ఎరికే అట్టిగా నార్మల్ గా పేరు రాసుకో 40 మందికి మీకు పేరు మీకు గృహలక్ష్మి వస్తుందని చెప్పి నమ్మించి మోసం చేసానికి తప్ప ఆయన చేసిన అభివృద్ధి మానకుండా కాన్స్టిట్యూషన్లో అందులో మా పచ్చులు మాత్రం ఏ ఒక్కటి లేదు. వైద్యం పరిస్థితి ఎట్లా ఉంది? వైద్యం పరిస్థితి నార్మల్ గా లక్ష్మీపూర్ లో ఒకటి ఉంటుంది దవాఖాన గవర్నమెంట్ దవాఖాన. అప్పుడు గవర్నమెంట్ దవాఖానలో ఎవరు పోనిపోతులేరు. వాళ్ళు పట్టించుకోలేరు అని ఏమన్నా ప్రైవేట్గా పోతున్నారు. ప్రైవేట్నే చూపించుకుంటారు. వైద్యం గవర్నమెంట్ ప్రకారం అయితే వాళ్ళు చేయించుకోరు ఎక్కువ. మరి అంటే ఈసారి అంటే కాంగ్రెస్ వస్తుంది అంటారు ఇక్కడ? తప్పకుండా మానకొండూరు కాన్వీ స్టేషన్లో కాంగ్రెస్ 8% విజయం. 80% ఓటర్లు వస్తారు. 80% కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంటారు జనం. కానీ ఇప్పుడు క్యాండిడేట్ పరిస్థితి ఎట్లా ఉంది? మరి కవంపల్లి సత్యనారాయణ క్యాండిడేట్ పరిస్థితి మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఒక డాక్టర్, ఒక ప్రొఫెసరు. ఆయన ఇదివరకు ప్రతి ఊర్లో అడిగినా మీరు ఆయన సేవ చేసినటువంటి ఒక 20-30 మంది అని వెళ్తారు ఫ్రీగా. ఎట్లాంటి సేవలు? ఎట్లా ఆరోగ్య రీత్యా ఆయన గవర్నమెంట్ పదవి లేదు కదా. ఆరోగ్య రీత్యా ఏమన్నా ఆరోగ్యం బాగాలేదు సార్లు మా హాస్పిటల్ రండి మేము చేస్తాం అని చేసిన చరిత్ర ఉన్నాయి. మా ఊళ్ళో సుద్ధి చేసారు, ప్రతి ఊళ్ళో సుద్ధి చేసారు. ఆరోగ్య రీత్యా మాత్రం ఆయన చూసుకున్నాను. ప్రజలకైతే ఉపయోగపడతారు, ప్రజలకు ఉపయోగపడతారు. భవిష్యత్తులో సుద్ధి ఆయన పైసా కాశించిన వ్యక్తి కాదు, ప్రజలకు పనులు చేసే వ్యక్తి. అని కవంపల్లి గెలుస్తారు. కవంపల్లి తప్పకుండా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ.